నందమూరి అభిమానుల కోసం రెండు వందల యాభై కోట్లతో హాస్పిటల్ కట్టిస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి ఆ ఓపెనింగ్కి బాలయ్యబాబుని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారని సమాచారం ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్టీఆర్కు డబ్బులు లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు సంపాదిస్తాడు అవన్నీ ఏం చేస్తాడు అంటారు కానీ ఎన్టీఆర్ చేసే సేవా కార్యక్రమాలు ఏ విధంగా బయటకు రావు రానివ్వరు అలా వస్తే ఎన్టీఆర్కి అసలు ఇష్టపడరు అందుకే తన మెయింటెజర్స్తో కానీ పిఏలతో కానీ అభిమానులతో కానీ సేవ చేయండి కానీ ప్రచారం చేయకండి అని గట్టిగా చెప్తారు అయితే ఇప్పుడు ఇలా అయితే కుదరదని అభిమానులకు ఒక హాస్పిటల్ నిర్మించాలన్న దృక్పథంతో దాదాపు రెండు వందల యాభై కోట్లతో హైదరాబాద్ నడివొడ్డున ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలని నిర్ణయించుకున్నారు సో ఎంతోమంది వైద్యం సరిగా అందక ప్రాణాలు కోల్పోతున్నారు ఇటీవలే నా అభిమాని కూడా ప్రాణాలు కోల్పోయాడు అతనికి సరైన కాలంలో వైద్యం అంది ఉంటే బ్రతికుండేవారేమో ఇలా ఎంతోమంది సరైన వైద్యం అందక వాళ్ళ వాళ్ళ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతున్నారు అందుకే అత్యాధునిక వసతులతో అందరికీ అందుబాటులో హాస్పిటల్ కట్టించాలని నిర్ణయానికి వచ్చారు దీనికోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి మరి ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అయితే జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్ కట్టిస్తున్నారు అని తెలిసి చాలామంది ఆయనకు సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చారు కానీ ఇదంతా కూడా ఎన్టీఆర్ తన స్వంతంగా చేయాలని నిర్ణయించుకున్నారట